తెలుగు వారికి ఇచ్చిన శాఖల్ని పరిశీలిస్తే కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేబినెట్ హోదా, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం కేబినెట్ హోదా, పెమసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖలు సహాయ మంత్రి, శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి, బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి. సో తెలుగు రాష్ట్రాల వారికి ఇచ్చిన శాఖలు సరివి. అంటే ఈ శాఖల ద్వారా తెలుగు రాష్ట్రాలకి ఏం దక్కుతుంది? తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల్లో చాలా పెండింగ్ ఉంది. విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు ఏం దక్కుతుంది ఈ శాఖల ద్వారా? అంటే ఫస్ట్ పాయింట్ కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఒక శాఖ మంత్రి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి తను కావాలనే చేస్తాడని నేను అనుకోను. కొంత వెసులుబాటు ఉంటుంది తప్ప అవుట్ ఆఫ్ ద వే చేయలేను. నేను అన్నట్లు ఇప్పుడు ఉదాహరణకు పట్టణాభివృద్ధి శాఖ తెలుగుదేశానికి ఉందనుకోండి, వెంటనే అమరావతికి 50,000 కోట్లు శాంక్షన్ చేయలేడు. 50,000 కాదు, 10,000 కోట్లు కూడా శాంక్షన్ చేయలేదు. సో అందువల్ల మనము పొలిటికల్గా మాట్లాడుకుంటే ఈ ఆర్గ్యుమెంట్ వస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ ఫంక్షనింగ్. ప్రైమ్ మినిస్టర్ డిసిషన్, అందులో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం హైలీ సెంట్రలైజ్. మిగతా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనైనా కొంత వెసులుబాటు ఉంటుందేమో, మంత్రులకు కొంత స్వేచ్ఛ ఉంటుందేమో, కానీ మోడీ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండదు. ఇది అందరికీ తెలిసింది. వీళ్ళే కాదు, రాజ్నాథ్ సింగ్ లాంటి మంత్రి అయినా పిఎంఓ అనుమతి లేకుండా ఏ పని జరగదు. అందువల్ల ఏ శాఖ వచ్చినా అల్టిమేట్గా ఇట్ షుడ్ బి పొలిటికల్ డిసిషన్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ పొలిటికల్ డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇక మిగతా వాళ్ళకి ఏ శాఖ వచ్చినా ఇట్ మ్యాటర్స్ లిటిల్. బట్ డెఫినెట్గా కొంత వెసులుబాటు తన శాఖాపరంగా ఉండే వెసులుబాటు చేయొచ్చు. పాలసీ డిసిషన్స్ల పైన క్యాబినెట్లో రైజ్ చేయొచ్చు. తన శాఖ కనుక మోడీని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. సో అందువల్ల ఆ రకమైన పుల్స్ అండ్ ప్రెషర్స్కి ఉపయోగపడతారు అనుమానం లేదు. ఇప్పుడు తెలుగు వారికి ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్లు ఏంటి అనేది ఒక చూసి వాటిని ఈ శాఖలతో కనుక జస్టపోజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కీలకమైంది. స్టీల్ ప్లాంట్ కావాల్సింది ఏంటి? ఒకటి, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదు. సో స్టీల్ మంత్రి మనవాడే ఉన్నాడు, నాకు తెలియదు గుర్తున్నంతవరకు కదా, శ్రీనివాస వర్మ స్టీల్ మంత్రి అంతే కదండి. సో మనవాడే స్టీల్ మంత్రి. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అంతకన్నా అన్యాయం ఏమి ఉండదు. సో స్టీల్ మంత్రి మనవాడు, అనుమానం లేదు. తర్వాత స్టీల్ ప్లాంట్ కావలసిన ఇనుప ఖనిజం ముఖ్యం, ఎందుకంటే ఇప్పటిదాకా అది చాలా కాలపు డిమాండ్ ప్రైవేటు స్టీల్ ప్లాంట్లైన టాటాలకు, ఎల్లి మిట్టళ్లకు, ఈవెన్ విదేశీ వాటికి కూడా ఇస్తారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజం ఇవ్వరు. దాని ఫలితంగా రా మెటీరియల్ పైన 4-5 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెడతాం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ వయబిలిటీకి అందరూ చెప్పిన అంశం, సొంత గనులు ఇస్తే స్టీల్ ప్లాంట్ వయబుల్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చెప్పిన అంశం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వము చెప్పింది, ఎక్స్పర్ట్ చెప్పారు, అందరూ చెప్పిన అంశం. అందువల్ల ఆ గనులు కేటాయింపు అనేది ఇప్పుడు గనుల శాఖ మంత్రి కూడా మనవాడే కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి. అంటే ఉక్కు గనులు రెండు మనయే. సో ఉక్కు గనులు రెండు కాకుండా భారీ పరిశ్రమలు కూడా మనదే, తెలుగు వారిదే. మీకు చంద్రశేఖర్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి కూడా వచ్చారు. అఫ్కోర్స్ క్యాబినెట్ కాదనుకో, భారీ పరిశ్రమలు కమ్యూనికేషన్ కదా. చంద్రశేఖర్కి ఇచ్చింది గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ సార్. భారీ పరిశ్రమలు మన వాళ్ళకు శ్రీనివాస వర్మకి ఉక్కు అండ్ భారీ, శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. అందువల్ల ఉక్కు గనులు భారీ పరిశ్రమలు మూడు మనయే కదా. సో అందువల్ల స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరించబడాలి? అంటే ఇది పాలసీ డిసిషన్ పైన మరి వీళ్ళ ఎంత సేవ్ ఉంటుంది సహాయ మంత్రులకు. ఏదన్నా కనీసం ఢిల్లీలో ఉంటారు, మోడీ మంత్రివర్గ సమావేశాలకు అటెండ్ అవుతారు. ఇది మా రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరు స్టీల్ ప్లాంట్ ముట్టుకోకూడదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన మీరు పునరాలోచించండి. మీరు మీ పాలసీ ఏదైనా అని, ఎందుకంటే తెలుగుదేశం విధానం అదే, జనసేన విధానం అదే. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం ఆగి ఆ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం సాయం చేయమని కూడా అంటలేను నేను. మీరు ఏమీ ముట్టుకోకపోయినా ఆ స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్, వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుకుంటారు. కానీ దాన్ని మళ్ళీ పప్పు బెల్లాలకు అమ్మే పని, ఆదానికో మిట్టల్స్కో అమ్మే పని చేయకూడదు. ఇప్పుడు ఎవరు తెలుగు ప్రజలు, తెలుగు సమాజం క్షమించింది ఇదే జరిగితే, ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతారు మీరే మంత్రులుగా ఉన్న సమయంలో జరిగింది అని. సో కనీసం ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు మంత్రులు.
సో ఇక మనకు ఆ తెలంగాణకు కూడా బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. సో దానికి కూడా ఒక పరిష్కారం, అక్కడున్న ఇనుప ఖనిజం క్వాలిటీ సరిపోదు అన్నప్పుడు ఒక పరిష్కారం ఏంటంటే బయలుడల్లా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి సో ఇనుప ఖనిజం తీసుకువచ్చైనా స్టీల్ ప్లాంట్ పెట్టాలి అన్నారు. సో అందువల్ల ఇవాళ స్టీల్ మనవాడు తెలుగు బిడ్డే, గనులు తెలుగు బిడ్డే కనుక బయ్యారం స్టీల్ ప్లాంట్ కూడా మనం తెచ్చుకోవాలి, కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు రెండు కీలకమైనవి ఉన్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలి, కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలి. భారీ పరిశ్రమలు స్టీల్ మంత్రి మనవాడే ఉన్నప్పుడు ఇక అభ్యంతరము ఉండడానికి స్కోపే లేదు. మనం లాబింగ్ చేసడానికి కానీ ప్రెషరైజ్ చేసడానికి కానీ చాలా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల స్టీల్ ప్లాంట్ విషయంలోనే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అనేక రకాల పరిశ్రమలు రావాలి. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో కూటమి ప్రామిస్ చేసింది. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో రావు, అవి రావాల్సిన ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో. ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహిస్తామని లోకేష్ చెప్పాడు. ఎలక్ట్రానిక్స్ రంగము, సెమీకండక్టర్స్ రంగము, ఇలా అత్యాధునికమైన రంగాల్లో మీకు ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే పేర్లతో సహా చెప్పాడు. ఇక్కడ మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి మనవాడే గనక దీనికి కావలసినటువంటి ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ గుజరాత్తో పోటీ పడాలి, ఎందుకంటే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ మొత్తం గుజరాత్కి వెళ్తుంది, వేదాంత నుంచి మొదలుకొని చాలా ప్రాజెక్టులు. సో గుజరాత్తో పోటీ పడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోడీని ఒప్పించో మెప్పించో లేకుంటే ఏమైనా చేయండి. సో ఆ ఎలక్ట్రానిక్ ఇప్పుడు అమరావతి ఆల్రెడీ క్లీన్ చేస్తున్నారు, అమరావతిలో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందువల్ల ఆ భారీ పరిశ్రమలు రాకుండా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భారీగా పరిశ్రమలు రావాలి. సో ఈ భారీ రాయలసీమలో మీకు బ్రహ్మాండ ల్యాండ్ ఉంది, అక్కడ గతంలో కియా మోటార్స్ వచ్చింది, ఇంకా ఎక్కువ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల భారీ పరిశ్రమల శాఖ మంత్రి మనవాడున్నాడు గనక ఆంధ్రప్రదేశ్కు పారిశ్ర ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్, ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇప్పటికీ కూడా వ్యవసాయ ప్రధాన రాష్ట్రం, ఇంకా అగ్రికల్చర్ బేస్ అన్నిటికీ మించి ఇప్పుడు గ్లోబలైజ్డ్ ఎకానమీలో కోస్టల్ లైన్ అనేది ఒక కీలకమైన ప్రాంతం. మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి, డెవలప్మెంట్ పారాడిమ్ కనుక చూస్తే గ్లోబలైజ్ అయిన ప్రపంచంలో కోస్టల్ లైను పోర్ట్స్ అనేది చాలా కీలకం. సో అందుకే తెలంగాణ పోర్ట్ లేకపోతే డ్రై పోర్ట్ కడదామని కూడా ప్రతిపాదన వచ్చింది. అలాంటిది 973 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. ఇది లోకేష్ కూడా తన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు కూడా, ఊజ్ కోస్ట్ లైన్ పోర్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు అని. పోర్ట్ చేయడం ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియాకి గేట్వేగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసడానికి అవకాశం ఉంది. పెట్రోకెమికల్ హబ్ ఉంది కేజీ బేసిన్ దేశంలోనే, అందువల్ల మీకు హైడ్రోకార్బన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్రికల్చరల్ బేస్ ఉంది కనుక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, ఇందులో కూడా బ్రహ్మాండమైన అవకాశం ఉంది. మీకు నర్సీపట్నం నుంచి కాఫీ తోటల నుంచి మొదలుకొని పలాస క్యాష్యూ పంటల వరకు, నూజివీడు మామిడి పళ్ళ వరకు, ఇలా మీకు రాయలసీమలో హార్టికల్చర్ క్రాప్స్, అనంతపురం లాంటి వాళ్ళు హార్టికల్చర్ క్రాప్స్, అందువల్ల ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన అవకాశం ఉంది, ఎందుకంటే ఇది అగ్రి బేస్డ్ కనుక. సో అందువల్ల ఇప్పుడు మన మంత్రులే భారీ పరిశ్రమల మంత్రులు ఉన్నప్పుడు పారిశ్రామిక రాయితీలు తెచ్చుకొని పరిశ్రమాధిపతులతో మాట్లాడడం, చంద్రబాబు నాయుడుకున్న విశేషమైన కార్పొరేట్ రంగ పరిచయాలు ఉన్నాయి. ఈ వాజ్ కన్సిడర్డ్ ఎస్ ద సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజుల్లోనే ఆయన వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు, దేశ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు చాలా ప్రియమైన ముఖ్యమంత్రిగా ఉండే. అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఈ నేపథ్యం, ఆ రోజుల్లోనే బిల్ గేట్స్ను తీసుకొచ్చిన, బిల్ క్లింటన్ బిల్ గేట్స్లను హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. అందువల్ల ఇవాళ చంద్రబాబుకున్న అపారమైనటువంటి అనుభవము, నేపథ్యము, భారీ పరిశ్రమల మంత్రి మనవాడు, మోడీ ప్రభుత్వానికి తెలుగు వాళ్ళే ఆక్సిజను, ఇంతకన్నా ఇంకేం కావాలి, అన్నీ ఉన్నప్పుడు అంగట్లో శని ఉండదని స్కోపే లేదు కదా, ఉండదని ఆశించుదాం. సో అందువల్ల ఈ పరిశ్రమలు తీసుకురావాలి, ఎందుకంటే విజయవాడ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీరు బైఫర్కేషన్ యాక్ట్లోనే ప్రామిస్ చేశారు. సో అది ఇంకా పూర్తి కాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కనుక డెవలప్ అయితే కోస్టల్ ఇకోసిస్టాన్ని ఉపయోగించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కు ఒక సిగ్నిఫికెంట్ ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం అది.
సో ఆ ఎకనామిక్ పొటెన్షియల్ని ఈ రాజకీయ గొడవలలో కక్షల్లో వృధా చేసుకుంటే ఇంత చరిత్ర ఇచ్చిన ఒక అద్భుత అవకాశాన్ని తెలుగుదేశం కోల్పోయినట్లవుతుంది. అందువల్ల అలాగే పౌర విమానయానం ఇప్పటికీ కొత్త సివిల్ ఏవియేషన్ రంగం భారతదేశంలో చాలా వేగంగా అభివృద్ధి అవుతున్న రంగం పౌర విమానయాన రంగం. మీకు ఏ డేటా తీసుకున్నా ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగినాయి. మీకు 2014కు 2024కు పోల్చుకుంటే గణనీయమైన మార్పు వచ్చింది. అందువల్ల ఈ సివిల్ ఏవియేషన్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. సో మన అదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్ర మంత్రే పౌర విమానయాన మంత్రి, ఆయన పక్కనే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ రావాలంటే భోగాపురం చూసుకుంటే రావాలి రామ్మోహన్ నాయుడు. అందువల్ల భోగాపురం ఎయిర్పోర్టుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి కావాలి. ఇతర ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు వరంగల్, తెలంగాణలో వరంగల్ ఎయిర్పోర్ట్ చాలా కాలంగా పెండింగ్ ఉంది, అసలు అది కదలడం లేదు మెదలడం లేదు. సో నరేంద్ర మోడీ సినిమా ఆయన అభివృద్ధి నమూనాలో కూడా మౌర విమాన రంగాన్ని ప్రతిబింబింది. ఏంటంటే హవాయ్ ఉడాయ్ అని, అంటే చెప్పులు హవాయ్ చెప్పులు వేసుకున్న అతను కూడా గాల్లో ఎగరాలి అన్నది నరేంద్ర మోడీ విధానం. సో అందువల్ల ఆ విధానానికి తగినట్టుగా మనకు మంత్రిత్వ శాఖ ఉంది. సో ఇలా ఒక్కొక్క దాన్ని మనం కనుక లెక్కేసుకుంటే అసలు మంత్రులుగా మన వాళ్ళు ఉన్న దగ్గరైనా మనకు కాస్త ఎక్కువ లివరేజ్ తీసుకోవాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యం పొలిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఇవాళ టీడీపీ పైన ఆధారపడి కేంద్రంలో ఉంది కనుక, ఎంతో కొంత ఆధారపడి ఉంది కనుక, దిస్ ఈజ్ ద రైట్ టైం. కాస్త ఆలస్యం జరిగితే ఏం జరుగుతుంది అంటే ఆపరేషన్ లోటస్ మొదలై అసలు టీడీపీ అవసరం లేకపోయినా సొంతగా కంఫర్టబుల్ మెజార్టీ తెచ్చుకునే మ్యానూవరింగ్ మొదలవుతుంది. అంటే ఇండియా కూటమిలో ఉన్న పక్షాలను తమ వైపు తిప్పుకోవచ్చు, లేదా కొంతమంది ఎంపీలను లాక్కోవచ్చు. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో ఎలా మెజారిటీని మ్యానుఫ్యాక్చర్ చేశారో మోడీ 3.0 కూడా ఈ మెజారిటీని మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్ని రాష్ట్రాల స్థాయి నుంచి జాతీయ స్థాయి తీసుకొస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మన స్టేట్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెజారిటీ చూసాం, ఇప్పుడు సెంట్రల్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెజారిటీ జరుగుతుంది. అది ఒకసారి జరిగింది అనుకుంటే, జరిగిన తర్వాత ఇక టీడీపీ అవసరం వాళ్ళకు ఉండదు, అప్పుడు మన మాట వినే అవకాశం ఉండదు. అందువల్ల ఏ మాత్రం లేట్ అయినా అవకాశాన్ని కోల్పోతాం కనుక డే వన్ నుంచి మనం ఒత్తిడి తెచ్చి 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం వద్ద ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకోవాలి.